నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగన్ ప్రభుత్వంలో పోలీస్ కస్టడీలో జరుగుతున్న హింసపై ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం పడింది. హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించటమే కాకుండా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకి నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లోగా సమాధానం చెప్పమంది. ఈ రోజున అనేక ఉదాహరణలను తీసుకొస్తూ న్యాయవాది ఉమేష్ చంద్ర లలిత్ కుమార్ అనే వ్యక్తి తరఫున ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశాడు. ముఖ్యంగా వాళ్ళు అనేక సందర్భాలు ఉదహరించినప్పుడు కూడా వాదనల్లో ప్రముఖంగా రఘురామకృష్ణరాజు గారి కేసులో జరిగింది, మరి పట్టాభి గారి కేసులో జరిగింది, అలాగే టీడీపీ యువనేత నాదెళ్ల బ్రహ్మన్ చౌదరి విషయంలో జరిగింది. మరి ఇవి ప్రధానంగా మరి అక్కడ చర్చకొచ్చాయి. ముఖ్యంగా మరి సిఆర్పిసిలోని సెక్షన్ 57ని పోలీసులు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. మరి సెక్షన్ 57లో ఏదైతే మరి ఒక ఎవరినైనా ఒక అరెస్ట్ చేస్తే మరి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి మరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అన్నటువంటి నిబంధనని అసలు వాళ్ళు తుంగల తొక్కుతున్నారు. అలాగే మరి వెంటనే అంటే 24 గంటలలోపు మరి హాజరుపరచాలన్నటువంటి దాన్ని కూడా పాటించటం లేదు. తీసుకొచ్చి ముందు నేరుగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. మరి పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత వాళ్ళని హింసలకు గురి చేస్తూ ఉన్నారు పోలీస్ కస్టడీలో అనే అంశం పైన ఇక్కడ సెక్షన్ CRPC 57 దుర్వినియోగం అవుతుందనే వ్యవహారాన్ని అనేక ఉదాహరణల్ని మరి ఉదహరిస్తా ఈ రోజున మరి పిటిషన్ పట్టడం జరిగింది. దీనికి మరి సంతృప్తి చెందినటువంటి న్యాయమూర్తి దీన్ని విచారణకు స్వీకరించడమే కాకుండా నోటీసులు కూడా ఇచ్చారు చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి. 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయమని చెప్పి సమాధానం చెప్పమని చెప్పి ఒక్కసారి మనం దీని వివరాల్లోకి వెళితే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 క్లాజ్ 2 ద్వారా మనకి ఈ CRPC 57 అనేది మనకి సంక్రమించింది. మరి ఎవరైనా పోలీసులు మరి అరెస్ట్ చేసి మనల్ని గనక రిమాండ్కు పంపదగినటువంటి పరిస్థితుల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికంటే ముందే అంటే అసలు పోలీసులు అరెస్ట్ చేస్తే వెంటనే ముందు మెడికల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని పూర్తిగా మరి అతను బాగున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి నిర్ధారణ చేయించుకొని ఆ తర్వాతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అనేది. కానీ దీన్ని అసలు ఎక్కడా పోలీసులు పాటించట్లేదు. అలాగే మెడికల్ ఆఫీసర్స్ కూడా పోలీసులకు భయపడో లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళకు లొంగో వాళ్ళు కూడా ఏమీ జరగలేదన్నట్టుగా కూడా చాలాసార్లు రిపోర్టులు ఇవ్వటం జరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మనం రఘురామకృష్ణరాజు గారి అంశంలో తీసుకుంటే మరి ఆయన్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఒక CID గెస్ట్ హౌస్లో పెట్టి మరి కస్టడీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేశారని చెప్పి మరుసటి రోజు ఉదయం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ఆయన తన కాళ్ళు చూపించి మ్యాజిస్ట్రేట్కి మరి నన్ను హింసించారు రాత్రి అంతా అని చెప్పి చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేటే ఓ మై గాడ్ అని ఆశ్చర్యపోయి మరి హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో ఎంత గందరగోళం జరిగిందో, ఆ తర్వాత ఇది సుప్రీంకోర్టు దాకా ఎలా వెళ్ళిందో ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఒక సామాన్యుడికి ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి ఉన్నంత స్తోమత ఉండకపోవచ్చు కదా. మరి అట్లాగే మరి వీళ్ళు చేస్తున్నటువంటి అనేక కేసులను ఇక్కడ మరి ఉదహరించడం జరిగింది. మనకు తెలిసిందే మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళకి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలపైన బలంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలపైన కేసులు బనాయించి స్టేషన్లో వాళ్ళను కొడుతూ మరి వీడియో కాల్ చేసి మాతో చూపించమని చెప్పి చెప్పినటువంటి సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. ఇలాంటివన్నింటినీ కూడా ఉదహరిస్తా మరి ఈరోజున హైకోర్టులో ఆ కేసు వేయటం జరిగింది. అట్లాగే మొన్న పట్టాభి విషయంలో టీడీపీ నాయకుడు పట్టాభి విషయంలో మరి అర్ధరాత్రి అరెస్టు కోసం ఆయన తలుపులు విరగొడుతున్నటువంటి సందర్భంలో ఆయన మరి చొక్కా విప్పి తన బాడీ మొత్తాన్ని మరి వీడియో రికార్డ్ చేసి నా ఒంటి మీద ఒక దెబ్బ కూడా లేదు, ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళబోతున్నారు, నా తలుపులు పగలగొడుతున్నారు, ఏం జరుగుతుందో అని చెప్పి ఆయన జాగ్రత్త పడినటువంటి సందర్భం కూడా ఉంది. అట్లాగే అదే రోజున నాదెళ్ల బ్రహ్మన్ చౌదరి అనే యువనేతను అరెస్ట్ చేసినప్పుడు
మ్యాజిస్ట్రేట్ దగ్గర నన్ను కొట్టారని బ్రహ్మన్ చౌదరి చెప్పినప్పటికి కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్కి పంపిస్తే ఆ తర్వాత హైకోర్టులో పెద్ద ఆక్షేపణ అయింది. హైకోర్టు న్యాయమూర్తి మరి కిందన్న మ్యాజిస్ట్రేట్ని మరి ఇది ఎలా ఎలా మరి కొట్టారని చెప్పిన తర్వాత కూడా మెడికల్ పరీక్షకు పంపకుండా ఎట్లా మరి రిమాండ్కి పంపించారు అని చెప్పని మరి దాన్ని మరి కొట్టేయటం జరిగింది. మరి ఇట్లాగా మరి జగన్ ప్రభుత్వం మరి జగన్ ప్రభుత్వంలో పోలీసులు ఈ రోజున కస్టడీలో హింసకు గురి చేసి ఎవరైనా అసలు అరెస్టు కావాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చి రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడానికి కానీ రోడ్డుపైకి వచ్చే అవకాశమే లేకుండా ఎక్కడ కస్టడీలోకి తీసుకుంటే మరి కొట్టి చంపుతారో అని అన్నటువంటి భయాందోళనలతో ఈ రోజున మనం మరి అందరూ కూడా మరి కుక్కిరి పేనిలాగా ఉండాల్సిన పరిస్థితులు తీసుకొచ్చేసింది ఈ ప్రభుత్వం. మరి మనం విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ విషయంలో చూసాం, పబ్లిక్గా నడి రోడ్లోనే హింస జరిగింది. ఆ తర్వాత ఆయన్ని మరి పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఆయన దుర్మరణం చెందారు గుండెపోటుతో, మరి మానసికమైనటువంటి వేదనతో. మరి ఇలాంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. మరి అసలు మరి చీరాల్లో అయితే కిరణ్ కుమార్ అనేకుండి నడి రోడ్లోనే కొట్టి చంపేశారు, మాస్క్ పెట్టుకోలేదని చెప్పని. మరి ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మరి తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ శిరోముండనం కేసు రాష్ట్రపతి జోక్యం చేసుకున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం స్పందించాల. మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 క్లాజ్ 2 ద్వారా అంటే ప్రాథమిక హక్కుల ద్వారా సంక్రమించినటువంటి హక్కు ఒక పౌరుడికి, తనను అరెస్ట్ చేసినప్పుడు మరి సిఆర్పిసి సెక్షన్ 57 వాళ్ళు పూర్తిగా అనుసరించాల్సి వస్తున్న సందర్భంలో పోలీసులు దానికి మరి వెంటనే అని చెప్పి ఉన్న దానిపైన మరి ఆ వెంటనే అని వాళ్ళు సుదీర్ఘంగా మరి సమయం తీసుకుంటా ఉన్న దాన్ని బట్టి మరి మరి దానికి 2009 మరి పార్లమెంట్లో దీన్ని సవరణ చేయాల్సి వచ్చింది సిఆర్పిసికి. మరి సెక్షన్ 54 సవరణ చేసి మరి వెంటనే మెడికల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి కానీ మరి మరి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి పెట్టినటువంటి సందర్భం. మరి ఇది మరి ఈ రోజున చాలా మరి ఈ ప్రభుత్వంలో చెప్పుకోదగినటువంటి వ్యాజ్యం. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంపై హైకోర్టులో పడినటువంటి 200 వ్యాజ్యాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఇది పౌరుల యొక్క హక్కుల్ని భయంకరంగా కాలరాచి పారేస్తున్నటువంటి దానిపైన మరి ఇది ఇది పరిస్థితి. మరి నిన్న విద్యార్థులపైన విరుచుకుపడ్డారు పోలీసులు అనంతపురంలో. మరి విద్యార్థులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు, టీనేజ్ పిల్లలు, వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళని చెప్పి పోలీసులు అలా అంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు అంటే, అంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించకపోతే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఎంతమాత్రం క్షమించదనే పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. కనుక ఇది చాలా కీలకమైనటువంటి కేసు. హైకోర్టులో వచ్చే తీర్పు కోసం అందరం వేచి చూద్దాం. దీంతోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమో చూద్దాం. ఇదే ఈరోజు కొండబద్దలు.